हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स डिट्टो संस्था नीचे मंच जॉब नोटिफिकेशन रिलीज इंश्योरेंस एडवाइजर जॉब्स नोटिफिकेशन रिलीज जरिगिंदी बैंगलूर लोकेशन वर्क चेयाल्सी सो पूर्ति पर्मनेंट वर्क फ्रम होम आपर्चुनिटी वीलू इवटम जरूरत सो रिक्वायरमेंट्स चूसुकुन्नट्लयिते एक्सलेंट कम्युनिकेशन एंड इंटरपर्सनल स्किल्स अंते काकुंडा accuracy and attention to detail, good command of English, English पैन मंची knowledge उंडाली, basic computer knowledge and good typing skills in are necessary. So typing skills कुडा उंडाली, basic computer knowledge कुडे मीकु बागा उंडालनी वीलू चूपिंचडं जरुगुतुंदी. Ability to communicate and present influence effectively. So communication skills कुडा उंडाली, work from office अयिते 12 PM నుంచి 9 PM వరకు మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే 12 PM నుంచి 9 PM వరకు ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ 2 PM నుంచి 11 PM. సో ఇవి మనకు షిఫ్ట్ వైస్ అన్నమాట. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ టైంలో అయితే 12 PM టు 9 PM అయితే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో సిటీసీ చూసుకున్నట్లయితే 4 to 5 LPA వరకు మీకు సిటీసీ అనేది ఇవ్వటం జరుగుతుంది. కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఆపర్చునిటీ టు లీడ్ న్యూ సేల్ ఇనిషియేటివ్స్ కూడా మీకు ఉంటాయన్నమాట. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు దేర్ ఆర్ 4 రౌండ్స్ అండ్ వీ విల్ బి వర్కింగ్ టువర్డ్స్ కంప్లీటింగ్ ఆల్ రౌండ్స్ విత్ ఇన్ ద మ్యాక్సిమం 1 వీక్ ఆఫ్ టైం. సో మీకు 1 వీక్లోనే 4 రౌండ్లు అయితే మీకు 4 రౌండ్స్ అయితే మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఉంటుంది. 4 రౌండ్స్లోనే మీరు క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ప్లీజ్ ఫైండ్ ద షెడ్యూల్ హియర్. సో మనకు స్టార్టింగ్లో హెచ్ఆర్ ఇంట్రడక్టరీ కాల్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత మీకు టాస్క్ 1 ఒకటి ఇస్తారు, టాస్క్ 2 ఒకటి ఇస్తారు. తర్వాత ఫైనల్ మేనేజరియల్ రౌండ్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీకు ఆఫీస్ అడ్రస్ కూడా ఉంది. ఈ ఆఫీస్ అడ్రస్లో అయితే మీకు కంపల్సరీ మీకు ఇంటర్వ్యూస్ అనేవి తీసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకు అప్లై నౌ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డిగ్రీ బీఎస్సీ బీకామ్ బీటెక్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ ఫ్రెషర్స్ అయినా సరే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేము, అంతేకాకుండా మీ ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీ మొబైల్ నెంబరు. సో ఇవన్నీ క్లియర్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఇవన్నీ వీటన్నింటినీ మీరు క్లియర్గా అయితే ఇచ్చేసి తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఉంది దానిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.